గాడ్స్ అందరూ బయట ఉన్న ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నారు. అర్జున్ బయట గుమ్మం దగ్గరకు వచ్చి గేటు వైపు చూస్తున్నాడు. బయటకు వెళ్ళిన వారు కనిపించలేదు, కానీ అర్జున్కు బయట మోహన కనిపించింది. మోహన అంటూ బయటకు పరిగెత్తాడు అర్జున్. విశ్వక్షర్మ గారికి అది పిశాచి అని అర్థమైంది. చిన్న వెళ్ళొద్దు అని అరుస్తున్నా వినకుండా గేటు దగ్గరకు వచ్చాడు అర్జున్. సడన్ గా ఓ తెల్లటి ఎద్దు గేటు ముందు నిలబడింది. అర్జున్తో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. అది గేటుకు అడ్డంగా నిలబడి బయటకు వెళ్ళటానికి వీలు లేకుండా ఉంది. అర్జున్కు బయట ఉన్న మోహన కనిపించడం లేదు. ఆ ఎద్దుని చేత్తో కొట్టబోయాడు. ఆ ఎద్దు మెడ మీద నుండి ఓ నాగసర్పం పైకి లేచింది. వెంటనే అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. విశ్వక్షర్మ గారికి వచ్చింది సాక్షాత్తు ఆ పరమశివుడే అని, తన కుటుంబాన్ని రక్షించడానికి వచ్చాడని అర్థమయ్యి ఆయన దండం పెట్టాడు. అర్జున్ ఆ సర్పాన్ని చూసి ఏంటిది అని అక్కడే నిలబడిపోయాడు. నాగసర్పం మోహన నిలబడి ఉన్న వైపు చూస్తూ బుసలు కొడుతూ నాలికను బయటకు పెడుతుంది. అందరూ కూడా ఆ ఎద్దుకు దగ్గరగా వచ్చారు. కొంత సమయానికి వర్షం తగ్గుముఖం పట్టింది. అందరూ చూస్తుండగానే ఎద్దు సర్పం అందర్నీ చూశాయి. అర్జున్తో సహా అందరూ నమస్కారం చేశారు. అందరూ చూస్తుండగానే అక్కడి నుంచి అవి వెళ్ళాయి. కొంత దూరం నడిచి వెళ్లి మాయమైపోయాయి. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. మోహన ఎక్కడికెళ్ళిందో అని అర్జున్కు డౌట్ వచ్చింది. నీరజ అర్జున్ దగ్గరకు వచ్చి, చిన్న నీ ఫ్రెండ్ గురించి చూస్తున్నావు, కానీ ఆ అమ్మాయి రాలేదు, నీతో ఏదో జోక్ చేసిందేమో పద అంటూ లోపలికి చేయి పట్టుకొని తీసుకెళ్ళింది. అందరూ లోపలికి వెళ్లారు. జరిగిన సంఘటనకు ఎవ్వరికీ నిద్ర రాలేదు. రంగనాథ్కి కూడా తమ కుటుంబానికి ఏదో కీడు జరగబోతుందని అర్థమయ్యింది. టైం రాత్రి 3 గంటలు అయింది. అర్జున్ చేతిలో ఉన్న ఫోన్ మోగింది. చూశాడు, అదే నంబర్. లిఫ్ట్ చేయబోయి ఎందుకో ఒకసారి ఆలోచించి కట్ చేశాడు. కాళ్ళు చేతులు కడుక్కొని మూసి ఉన్న పూజగదికి ఎదురుగా నిలబడి ఆ నెంబర్కు ఫోన్ చేశాడు, కానీ కలవలేదు. మళ్లీ హాల్లోకొచ్చి చేశాడు, రింగ్ అయింది. అలా 3 సార్లు అలానే జరిగింది. తనకు మోహన మీద డౌట్ వచ్చింది. నా కార్ వచ్చిన స్పీడ్కి ఎవరైనా అక్కడికక్కడే చనిపోతారు, కానీ మోహనకు చిన్న దెబ్బ తగిలింది. గుడిలోకి అడుగు పెట్టగానే పాపతో సహా ఎగిరి బయటపడింది. తను మనిషేనా లేక ఏదైనా దయ్యమా అని అనుకోగానే శ్మశానంలో నగేష్ మొహం గుర్తు చేసుకున్నాడు. ఇలా ఆలోచనలో ఉన్న అర్జున్ని విశ్వక్షర్మ తన రూంలోకి తీసుకెళ్లి అందర్నీ కూడా రమ్మని చెప్పాడు. అర్జున్ని ఏం జరిగిందని అడిగారు. మొత్తం చెప్పాడు అర్జున్. ఆశ్చర్యపోయారు అందరూ. నీరజ కూడా తనకు జరిగింది చెప్పింది. రంగనాథ్ కూడా నాకు ఇలాంటి సంఘటన ఈరోజు ఉదయాన్నే జరిగిందని చెప్పాడు. పార్టీ సీనియర్లతో మీటింగ్ అని హడావిడిగా కారులో వెళ్తున్నాను. నది మీదుగా వెళ్తుంది కారు. నేను కార్ గ్లాస్ తీసి బయటకు చూశాను. ఆ నీళ్లంతా రక్తంలా మారాయి. కారు బ్రిడ్జి దాటే వరకు అలానే ఉంది. ఆఫీస్కు వెళ్ళగానే నాకు ఎందుకో కడుపులో మంట పుట్టింది. జ్యూస్ తాగాను, కానీ నా ఎదురుగా ఉన్న వాళ్లకు ఆ జ్యూస్ రక్తంలా అనిపించిందని చెప్పారు. మీటింగ్లో అందరి ముఖాలు నెత్తురుతోనే కనిపించాయి. ఇక అక్కడ ఉండలేక నా రూమ్కి వెళ్ళాను. చిన్నగా నిద్రలోకి జారాను. ఓ అందమైన అమ్మాయి నాకు కొంచెం దగ్గరగా వచ్చి రంగనాథ్ గారు లేవండని గాంభీరంగా లేపింది. అర్జున్ నాకు కాబోయే భర్త అని, ఇంకో 24 గంటల్లో మీ ఇంట్లో ఓ శవం లేస్తుంది అని, నేనే చంపుతున్నాను అని పెద్దగా అరుస్తూ చెప్పింది. ఎవరు నువ్వు అని ఎంత అడిగినా చెప్పకుండా నీటిని చిమ్మినట్టు తన రక్తాన్ని నా మీదకు చిమ్మింది. నా తెల్లని బట్టలు ఎర్రగా మారాయి. భయంగా లేచాను.
కొంత సమయం అటు ఇటు చూసాను. అది నా ఛాంబర్ అని అర్థమైంది. ఇది కల అనుకొని స్థిమితపడి విండో వైపు చూసాను. ముఖం నిండా రక్తంతో అదే అమ్మాయి నన్ను కోపంగా చూస్తుంది. ఇది జరిగిన గంటలోనే నీరజకు సీరియస్ అని నాకు ఫోన్ వచ్చింది అని చెప్పటం ముగించాడు రంగనాథ్. విశ్వశర్మ గారికి అంతా పూర్తిగా అర్థమైంది. వీటన్నిటికీ కొద్ది రోజుల్లోనే సమాధానం దొరుకుతుందని ధైర్యంగా ఉండాలని చెప్పి అందర్నీ లోపలికి వెళ్ళమని చెప్పాడు. తన ప్రత్యేక గదిలోకి వెళ్ళాడు విశ్వశర్మ. తమ కుటుంబంలో ఇలా ఎందుకు జరుగుతుందో అతనికి తెలుసు. ప్రతి 23 ఏళ్లకు ఒకరిని అది ఏదో ఒక విధంగా చంపుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాము, కానీ దొరకలేదు. ఆ పరమశివుడే దారి చూపుతాడని నమ్మకంతోనే బ్రతుకుతున్నాం. ఇంటికి పెద్ద కొడుకుని, పెళ్లి కాని వాళ్లను మోహించి వారిని తన వశం చేసుకొని చంపుతుంది. నా తాతల తండ్రులు మొదలు, అలానే నా అన్నను, నా పెద్ద కుమారుడు, ఇప్పుడు నా ఒక్కగానొక్క మనవడు, ఏం చేయాలి భగవంతుడా అని ఆయన దుఃఖిస్తున్నాడు. ఆయన, ఇప్పుడేం చెయ్యలేను, ఇంకో 9 రోజులు ఆగాలి, అంతవరకు నా చిన్నాను ఎలా రక్షించుకోవాలి అని ఆలోచనలోనే ఉన్నాడు. అప్పుడే ఎవరో తలుపు కొట్టారు. లోపలికి రమ్మని పిలిచాడు, కానీ ఎవరూ రాలేదు. ఏంటిది, నాకు ఆ రక్తపిశాచి ఎదురు కాబోతుందా అనుకోని ఆయన భయపడకుండా డోర్ తీసి బయటకు వచ్చాడు. వాళ్ళు ఇంతకు ముందు చూసిన నాగసర్పం రూమ్ బయటే ఉంది. ఉలిక్కిపడి భయంతో దగ్గరగా వెళ్ళి మోకాళ్ల మీద నమస్కారం చేశాడు. ఆ నాగసర్పం విశ్వశర్మ గారికి ఇంట్లో కొంతమంది ఫోటోల వైపు తన పడగను చూపించింది. అది తిరునాంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయంలోని ప్రధాన అర్చకులు రమణ మహర్షి గారి ఫోటో. తనతో ఏదైనా పరిష్కారం లభిస్తుందని దాని అర్థంగా భావించి నమస్కారం చేశాడు. విశ్వశర్మ గారు చూస్తుండగానే ఆ నాగసర్పం తమ పూజ గదిలోకి వెళ్ళింది. అతను వెళ్లకూడదని అక్కడే నిలబడి ఆ పరమశివుడు తన కుటుంబం కోసం తమని ఈ ఆపద నుంచి తప్పించాలని, తన మనవుడు ప్రాణాలు రక్షించాలని ఈ నాగేంద్ర స్వామిని తన వద్దకు పంపించాడని ఎంతో సంతోషించాడు. తెల్లవారింది. రాత్రంతా మేల్కొని ఉండడం వల్ల ఇంట్లో ఎవరూ లేవలేదు. విశ్వశర్మ గారు అసలు నిద్రపోలేదు. ఉదయం 8 గంటలకు శుభముహూర్తంలో రమణ మహర్షికి ఫోన్ చేశాడు. అతను పూజలో ఉన్నారని, 11 గంటలకు చేయమని తన అనుచరులు చెప్పారు. ఆ రోజు పూజ చేయలేదు. పూజ గది తలుపులు కూడా తెరవలేదు. పని మనిషి అయినా తమ ఇంటి వ్యక్తిలా అన్నీ అక్కడే జరిపించారు. అందుకే వాళ్లకు ఎన్నో నియమాలు ఉన్నాయి. 10 రోజుల తరువాత ఆమె కర్మ జరిపించిన ఓ నదికి వెళ్ళి అంటు తొలిగేలా స్నానాలు చేసిన తరువాత పూజ చేస్తారు. అర్జున్ నగేష్ ఇద్దరూ ఒకరి మీద ఒకరు కాలు వేసుకొని నిద్రపోతున్నారు మత్తుగా. నగేష్ ఫోన్ రింగ్ అవుతుంది, కానీ నగేష్ అస్సలు లేవట్లేదు. ఆ సౌండ్కి అర్జున్ లేచి నగేష్ ఫోన్ చూస్తే దాని మీద హంస బంగారం అని ఉంది. ఆ పేరు చూసి తెలియకుండానే తన పెదవులు ఆనందంగా విచ్చుకున్నాయి. మనసు పులకించింది. లిఫ్ట్ చేయకూడదని చాలాసేపు అలాగే ఆ పేరు చూస్తూ ఉన్నాడు. అప్పటికే 6 వచ్చింది. నగేష్ను లేపాడు. రే బావా, లేవరా, మీ హంస బంగారం కాల్ చేస్తుందని లేపాడు. నువ్వు లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండరా అన్నాడు నగేష్. మీ అన్నయ్య తర్వాత చేస్తాడని చెప్పు అని అర్జున్ మీద పడుకున్నాడు. మళ్ళీ ఫోన్ బీప్ సౌండ్ వచ్చింది. చిన్నన్న ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్ రా అని మెసేజ్ వచ్చింది. నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్. హలో అన్నాడు. ఆ గొంతు వినగానే గుండె ఆగింది హంసానందినికి.